వెరీ గుడ్. అన్నదమ్ముల ప్రేమ అంటే ఇలా ఉండాలి. ఎరా, ఇంత చీకటి పడే వరకు స్కూల్లో ఏం చేస్తున్నారా? ఆ కప్ప ఎక్కడరా? తమ్ముడు బాక్సింగ్ పోటీలో నెగ్గాడు నాన్న. బాక్సింగ్ నాన్న, డిస్కోమ్ డిస్కోమ్. అయ్యో, దెబ్బలాట. ఎవరు అబ్బాయిని కొట్టా? మీ అబ్బాయినే నాన్న. అంటే మీ పెద్ద అబ్బాయిని? ఎరా, అన్నయ్య అసలు కొట్టచ్చా? తప్పలేదు. అవును నాన్న, తమ్ముడు బలేగా కొట్టాడు. ఏ చాలే, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఎలా బతుకుతారో ఏమో. తమ్ముడు, కప్పు చాలా బాగుందిరా. మరి నేను కొట్టిన దెబ్బలు బాగున్నాయా? ఎరా, మీరు పాఠాలు చదువుతున్నారా? ఆ కప్పు పుచ్చుకుని కోతి వేషాలు వేస్తున్నారా? లేదు నాన్న, పాఠాలే చదువుతున్నాం. నాకు చదువు రాకపోయినా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయిన మీ అమ్మ మాట కోసం మిమ్మల్ని స్కూల్లో చేర్పించి చదివిస్తున్నాను రా. బాగా చదువుకుంటే పెద్ద పరీక్షలు పాస్ అవుతారు, పాస్ అయితే పెద్ద ఉద్యోగాల్లో చేరతారు. ఆ ఉద్యోగాల్లో మిమ్మల్ని కళ్ళారా చూసుకుని కన్ను మూయాలనుకున్నాను రా. కానీ ఇలా కొట్లాడుకుని కప్పులు తెస్తారనుకోలేదురా. ఇంకెప్పుడు మేము దెబ్బలాడుకోవు నాన్న. ప్రమాణం చేసి చెబుతున్నాను, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ. అవును నాన్న, నా అన్నయ్య నాకు దేవుడి కన్నా ఎక్కువ. బాబు, మీరు మా బ్రతుకుల్లో వెలసిన మాణిక్యాలరా. మీరెప్పుడు నవ్వుతూ కలవాలి, కలుస్తూ నవ్వాలరా. తిను బాబు, తిను బాబు. అలాగే సార్, అలాగే. బాబు, రైలు వస్తుంది, నేను గేట్ దగ్గరికి వెళ్తాను, మీరు తింటూ ఉండండి. ఏయ్, గేట్ తెరువు. రైలు వస్తుంది, కాసేపు ఆగండి బాబు. వస్తే వచ్చిందిలే, ముందు గేట్ తెరువు, అర్జెంట్గా వెళ్ళాలి. 50 ఇస్తానే. డబ్బుకి గడ్డి తినే మనిషిని కాదు బాబు. అంటే మేము తినేవాళ్ళమనే? మీరు పెద్దలు, ఆ సంగతి మీకే తెలియాలి. మొండి వ్యథం. చిక్కు, అదిగో పోలీస్ జీప్ వస్తుంది. వాళ్ళు మన్ని పట్టుకున్నారా? మన దగ్గరున్న 100,000 రూపాయల దొంగ బంగారంతో సహా మనం కూడా సమాధైపోతాం. అలాంటిది ఎప్పుడు జరగదు. వాడి సంగతి నేను చూస్తాను. ఆగు, ముందు గేట్ తెరువు. నా ప్రాణం పోయినా సరే నా డ్యూటీ నేను తప్పను, గేట్ తీయను. డ్యూటీ సంగతి తర్వాత మర్యాదగా గేట్ తెలుస్తావా లేదా? మీలాంటి దొంగలకు లొంగిపోయి నా వృత్తికి నేను ద్రోహం చేసుకోలేను. Thank you.
ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే షెకండ్ ఇవ్వు, చనువిచ్చాడు కదా అని చక్కెరకెళ్ళని చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు.